దసరాలలో శక్తి లేని వారు ఏమి చేయాలి? ఈ శక్తికి మార్గాలు చాలా ఉన్నాయి. మాటలు అనేక విధాలుగా మార్పు చేసుకోవచ్చు. శక్తి అంటే డబ్బు లేక అని అనుకోవచ్చు, శరీరం సహకరించక అనుకోవచ్చు, మానసికమైన బుద్ధి అనేది అనుకోవచ్చు, ఎలాగైనా సరే శక్తి ఉండకపోవచ్చు. ఈ సందర్భంలో మీరు దసరా మహోత్సవాలు అనేవి చాలా విశేషమైనటువంటి మహోత్సవాలు, ఆవిడ అనుగ్రహిస్తేనే మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. కాబట్టి దసరా సందర్భంగా ఉత్సవాలు వాటిని అనుష్ఠించాలి అనుకునే వాళ్ళందరూ కూడా శక్తి లేని సందర్భంలో జగదంబ నామస్మరణతో కాలక్షేపం చేయడం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, ఇదే నామం ఉచ్చరిస్తూ కాలక్షేపం చేయడం. ఇంకా కాస్త ఓపిక ఉందా, లలితా సహస్రనామం నెంబర్ ఆఫ్ టైమ్స్ పారాయణ చేసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. నీకు ఆరోగ్యం పరిపూర్ణంగా భిన్నంగా ఉంది, మనసు మంచి లేవలేని పరిస్థితిలో ఉంది, దసరా ఉత్సవాలు చేయాలి కోరిక ఉంది, ఏం చేయాలి? చక్కగా ప్రశాంతంగా మంచం మీద మరి లేవడానికి లేదు కదండి. మానసికంగా నోరు మెదలకుండా అట్లా కూర్చుని ఆ మానసికంగానే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని ధ్యానం చేస్తూ ఉండడం. లేదు, ఇవాళ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎవరైనా దేవి భాగవతం ఉపన్యాసం చెప్తూ ఉంటే ఆ దేవి భాగవతం ఉపన్యాసాన్ని మొత్తాన్ని కూడా శ్రవణం చేయడం వలన కూడా చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇలాగా మనకు ఉన్నటువంటి వనరులన్నీ మనం సద్వినియోగం చేసుకుంటూ వాటిని మనం అనుష్ఠించాలి. అనుష్ఠించడమే ప్రధానం. ఇక్కడ భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆచార వ్యవహారాల్లో నీకు శక్తిని బట్టే పూజా కార్యక్రమం, ఉపాసనా విధానం వాటిల్లో స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాడు. శక్తి లేనప్పుడు మనసు పెక్కకపో, నీకు శక్తిని డబ్బు బాగా ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ కుటుంబంలో సహకారం లేదు, నీకు ఈ ఉత్సవాలు జరిపే వాళ్ళ మీద మానసికమైనటువంటి నమ్మకం లేదు, అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఉత్సవాలన్నింటినీ కూడా మానసికంగానే, అమ్మవారి ఉత్సవాలను కూడా మానసికంగా చేసుకుని వెళ్ళిపోవాలి. డబ్బు ఉంది, డబ్బు లేదు అనే సమస్య లేదు, మానసికమైనటువంటి ప్రోత్సాహం కూడా లేకపోతే మనం ఈ ఉత్సవాన్ని చేయలేం. కాబట్టి ఆ విధంగా ప్రశాంతంగా అందరూ కూడా కాలక్షేపం చేస్తారని భాషతో స్వస్తి.